క్లబ్లో డ్యాన్స్ చాలా ముమ్మరంగా జరుగుతుంది దారి తప్పి పగలంతా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి అక్కడ చేరుకున్న వరదయ్య క్లబ్లో జరుగుతున్న నృత్యగానాలు తిలకించి తన్ను తానే మరచిపోయాడు అది ఇంద్రలోకమో స్వర్గలోకమోనన్న భ్రాంతిలో పడి మతి చెదరగొట్టుకున్నాడు క్యాషియర్ గోపాల్బాబు కొత్తగా ప్రవేశించిన జగన్మోహినిని చూసి నిలువున నీరయ్యాడు చేతిలో పని వదిలేసి ఆమె వేపే విభ్రాంతిలో చూస్తున్నాడు విలువగగల దుస్తులు ధరించి సాక్షాత్తు అవతరించిన రంభలా ఉన్న ఆ జగతేక సుందరి క్రమంగా క్యాషర్ ఉన్న కౌంటర్ దగ్గరకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రాం ఎన్ని గంటల వరకు ఉంటుంది అడిగింది క్యాషర్ ఆమె సౌందర్యాతిశయాల కబ్బుర పడుతూ నోటమాట రాక తబ్బిబ్బులవుతూ అట్లే ఉండిపోయాడు తెలుగు రాదనుకుంటాను ఆ యువతి అక్కడ నుండి కదిలిపోబోయింది ఆహా నాకు ఐదు భాషల్లో వచ్చు వెళ్ళిపోకు గోవిందబాబు లేచి నిలుచున్నాడు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఎన్ని గంటల వరకు ఉంటుందని అడుగుతున్నాను నువ్వు కూడా డాన్స్ చేయాలని వచ్చావనుకుంటాను అదేం కాదులండి ఊరకనే అడుగుతున్నాను ఇలా ఎంతసేపు చేస్తారు పూర్తిగా నిషా ఎక్కే వరకు చేస్తారు అంటే తాగుతారా నువ్వు ఇక్కడికి ఎప్పుడూ రాలేదనుకుంటాను ఇప్పుడు ఆ స్టేజ్ మీద నాట్యం చేసే స్త్రీ పురుషులిద్దరూ ఎవరంటారు మిస్టర్ బాబ్జీ అండ్ మిస్ లైలా డాన్సులు చేస్తారు అవసరమైతే హత్యలు చేస్తారు వాళ్ళ మాటకేం కానీ నీకేం కావాలి ఒక మైల్ విస్కీ డోస్ క్షమించండి నాకు అలవాటు లేదు ఒక వారిని గురించి మీరిలా దుష్ప్రచారం చేయటం బాగుండలేదు సార్ ఆ లైలా బాబ్జీలను గురించి నాకు తెలుసు వారు చాలా మంచివారు బాబ్జీని నేను ప్రేమించాను మీకు తెలియదేమో తెలిసి ఉంటే నన్నెందుకు అడుగావు డ్యాన్స్ దుస్తుల్లో మేకప్ చేసుకుని ఉంటే వారిని గుర్తించలేక అడిగాను ఓ గుడ్ గాడ్ నీలాంటి భూలోకరంబ హంతకుణ్ణి ప్రేమించటమా ఐఎమ్ సో సారీ బాబ్జీ హంతకుడా నేను నమ్మను కొంచెం మెల్లగా మాట్లాడు నేను నమ్మిస్తాను అతనంటే గిట్టగా మీరు అలా అంటూ ఉండొచ్చు పొరబడుతున్నావు ఆ బాబ్జీని మాత్రం ప్రేమించడం మానేస్తే బాగుంటుంది నువ్వు ఒక్కసారి చల్లగా చూశావంటే మోహపరవస్తులయ్యే అనేక మంది ఉంటారు మీరు కూడానా ఆ అందాల అందాలరాని అతను ఒకసారి ప్రేమగా చూచి నవ్విన చిరునవ్వుతో గోవిందబాబు ఈ ప్రపంచమునే మరిచాడు నేను విశ్వామిత్రుని కాను శుక్రమహర్షిని కాను కచ్చడాలు బిగించుకున్న మహామునులే ఆడదాన్ని ప్రేమచూపుల్లో కరిగిపోయారు నేననగా ఎంత నా రూంలోకి వస్తే మంచి కాఫీ ఇస్తాను ఈ వాతావరణమంతా చెడ్డది నీలాంటి ప్రేమ పాత్రలకు చోటు లేదు అయితే ఇంటికి పోతాను ఐదు నిమిషాలు నాతో వచ్చావంటే బాబ్జీ విషయమంతా చెబుతాను అతను ముందు నడిచాడు ఆమె మెల్లగా అనుసరించి అతను ఆమెను తన ప్రైవేట్ రూంలోకి తీసుకెళ్లాడు నీ పేరు మేము వినవచ్చా బాలామణి బాగుంది అలమారులోంచి ఫ్లాస్క్ తీసి ఆమెకు కాఫీ అందేయబోయాడు ఆహా ఇప్పుడేమీ వద్దు క్షమించండి నేను వెళ్ళాలి ఐదు నిమిషాలు కూర్చో బాబ్జీని గురించి ఏమో చెప్పాలన్నారు అదే అతను హంతకుడు హంగు చేస్తుంది క్షమించండి నేను నమ్మలేను గోవిందబాబు అక్కడున్న డ్రాయర్లోంచి ఏదో ఒక ఉత్తరమును తీసి ఆమెకు చూపించాడు దానిని ఆమె శాంతంగా చదివింది ఇప్పుడేమంటావు నువ్వు ఆ హంతకుణ్ణి ప్రేమించడం మానేసి నన్ను నాగేందర్ని హత్య చేసిన మనిషి అతని డబ్బును అపహరించిన మనిషి రాము అనే మరియుక్కడని పత్రికల్లో చదివాను అదంతా లైలా బాబ్జీలు చేసిన కుట్ర నాగేందర్ రాసిన ఈ ఉత్తరం మీకెలా వచ్చింది ఆనాడిలాగే డాన్సులు ముమ్మరంగా జరుగుతున్నాయి మరి ఒక చోట పేకాట కూడా జరుగుతుంది ఆటలో లైలా బాబ్జీలు రాము నాగేందర్ మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు నాగేందర్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ డబ్బు ఉంది అందరూ వెళ్లిపోయిన తర్వాత అతను నా దగ్గర చిల్లర నోట్లన్నీ ఇచ్చి వంద రూపాయల నోట్లు తీసుకుంటున్న సమయంలో బాబ్జీ పక్క నుంచి నాగేందర్ను కాల్చి అతని దగ్గర ఉన్న నోట్ల కట్టలను లాక్కున్నాడు నాగేందర్ తక్షణం నేలకూలాడు ఈ సంగతి గాని ఎక్కడన్నా చెప్పావంటే నీ ప్రాణాలు నీకు దక్కవు నన్ను బెదిరించి బాబ్జీ పారిపోయాడు నేను ఉనికిపోతున్న శరీరంతో మరణావస్థలో ఉన్న నాగేందర్ను సమీపించాను తక్షణం ఒక కాగితం కలం పట్టుకురా నాగేందర్ చెప్పగానే అలా చేశాను చనిపోయే ముందు అతనే ఈ ఉత్తరం రాసి నాకిచ్చాడు నా కర్తవ్యమేమిటో అర్థం కాలేదు ఎక్కడి నుంచో మరో ఐదు నిమిషాలకు బాబ్జీ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది జరిగిన హత్యను గురించి వెల్లడి అయిందంటే నా ప్రాణం తీస్తానంటూ రెండోసారి బెదిరించాడు హత్య జరిగిన కాలంలో క్లబ్లో ఒక్క పురుగు లేకుండా అందరూ వెళ్లిపోయారు వాకిట్లో మాత్రం ఇరువురు గోర్కాలు కాస్తున్నారు క్లబ్ మూసివేసే సమయంలో ఇటువంటి ఘోరం జరిగింది తర్వాత పోలీసులు రాను వచ్చారు గొడవ జరగను జరిగింది కానీ లైలా బాబ్జీలిద్దరూ కలిసి కుట్రలు పన్ని ఏ పాపమిరుగని రాము అనే మరియొక నిరపరాధిని హత్య కేసులో ఇరికించారు నేను మాత్రం నాటికి నేటికీ బాబ్జీ పేరు బయటపెట్టలేదు ఇప్పుడైనా నువ్వు అతన్ని ప్రేమించానంటున్నావు కాబట్టి ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది హలో మిస్టర్ గోవిందబాబు కౌంటర్ వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరో లోనికి తొంగి చూశారు గోవిందబాబు ఉలిక్కిపడ్డాడు వెంటనే ఢాం రెండుసార్లు తుపాకీ పేలింది పేల్చిన మనిషి నెవరో వెనుకపాటినే వచ్చి పట్టుకున్నారు ఇరువురికి పోరాటం జరుగుతున్న సమయంలో తుపాకీ గుళ్ళు గదిలోకి వచ్చి పడ్డాయి ఏదో గొడవ జరుగుతుంది త్వరగా ఆ ఉత్తరం ఇలా ఇచ్చేయి గోవిందబాబు బాలమణి చేతిలోని ఉత్తరమును లాక్కుపోయాడు ఈయను ఇది నాకు కావాలి ఆమె నిరాకరించటం వల్ల గోవిందబాబు ఉత్తరం లాక్కోవడం కోసం ఆమెతో కలయబడవలసి వచ్చింది గదిలోన ఒక పెనుగులాట వెలుపుల మరి ఒక పోరాటము క్లబ్లోని వాళ్ళు చాలామంది పరిగెత్తుకొని వచ్చారు వెలుపుల పెనుగులాడుతున్న వారిని చూడగానే లైలా తక్షణం పోలీసులకు ఫోన్ చేసింది హంతకుడు రాము క్లబ్లో ఉన్నాడు మీరు తక్షణం వచ్చినట్లయితే చిక్కుతాడు ఆ మాత్రం చెప్పేసి తిరిగి పోరాటం జరుగుతున్న దగ్గరకొచ్చింది ప్రాణాల మీద ఆశ వదులుకుని తుపాకీ కోసం ఘోరంగా పోరాడుతున్న రాము బాబ్జీలను నెవరూ సమీపించలేకపోయారు లైలా మాత్రం చేసి పోరాటంలో కురికింది అప్పుడు రాము దక్కించుకున్న తుపాకీని ఆమెలాకుంది పోరాటం మాన్పించడానికి ఆమె అలా చేసిందనుకుని మూగిన వాళ్ళు చాలా సంతోషించారు హంతకుడు పరారి చూస్తారేం పట్టుకోండి చంపండి లైలా రామువైపు తుపాకీని గురిపెట్టి మూగిన గుంపును హెచ్చరిస్తున్న సమయంలో ఆమె గొంతుకను గుర్తించిన బాలమణి గదిలోంచి వెలుపులకు పరిగెత్తుకొచ్చింది బాబ్జీతో కలియబడి పోరాడుతున్న రాముపై గురి సరిగా ఆనించలేక తికమకులు పడుతున్న లైలా మీద కురికింది బాలామణి ఆమె చేతిలో ఉన్న తుపాకిని పట్టుకుని ఇంకా ఎన్ని హత్తులు చేయాలని పాపి ఆగు గర్జించింది తప్పుకోకపోతే ముందు నువ్వు చస్తావు లైలా అందుబాటులో ఉన్న ఆమె మీదికే గురిపెట్టి బెదిరించింది అంతలో సిబ్బందితో హాజరైన సాచెంట్ ఎక్కడ హంతుకుడు రాము ఏడి అంటూ రెండు రకాల్లో వచ్చి బాబ్జీతో పోరాడుతున్న రామును బంధించాడు హంతకుడు రాము కాదు బాబ్జీ అతనిని ఈ లైలాను ముందర బంధించాలి బాలామణి ఆవేశంతో అరిచింది బాలామణి వైపు తుపాకీని గురిపెట్టిన లైలా అపరాధం స్పష్టంగా కనబడుతుండటం వల్ల సాజంట ఆమెను కూడా బంధింపచేశాడు ఈ తుపాకీ ఎక్కడిది సాజంట లైలా అని అడిగినప్పుడు ఆ తుపాకీని బాబ్జీ తీసుకొచ్చాడు ఎవరి మీదనో పేల్చాడు మూగిన వారిలో కొందరు సాక్ష్యం పలకటం వల్ల అతనిని కూడా బంధించవలసి వచ్చింది ఏమిటయ్యా ఈ గందరగోళమంతా సార్జెంట్ ప్రశాంతంగానే బాబ్జీ నడికాడు హంతకుడు రాము ఎవరినూ హత్య చేయాలని తిరిగి క్లబ్లో ప్రవేశించాడు ఆ సంగతిని నేనే కనిపెట్టి తుపాకీతో అతనిని బెదిరించాను బాబ్జీ చెబుతున్న సమయంలో అలాగే జరిగింది అప్పుడు నేనే మీకు ఫోన్ చేశాను లైలా చెప్పింది ఏది ఏమైనా ఈ ముగ్గురిని బంధించి ఈ రాత్రికి స్టేషన్లో ఉంచండి ఉదయం విచారణ జరిగించవచ్చు సారీ ఆ గదిలో మరొక మనిషి దాక్కున్నాడు బాలమణి అంది ఎవరా మనిషి కేశర్ గోవిందబాబు నాగేంద్ర గారి హత్యను గురించి శాంతం అన్ని వివరాలు తెలిసినవాడు సార్జెంట్ ఒక్కడు ఆ గదిలో ప్రవేశించాడు మంచం కింద నక్కి ఉన్న గోవిందబాబుని యువతులకి లాగి ఏమయ్యా నీకెందుకొచ్చింది భయం సార్జెంట్ గంభీరంగా అడిగినప్పుడు గోవిందబాబు తెల్లముఖం వేశాడే కానీ బదులు చెప్పలేకపోయాడు ఏదో చాలా పెద్ద గొడవ జరిగింది సార్ ఒక్కరూ నిజం చెప్పరు అతనిని కూడా బంధించి తీసుకుపోవడం మంచిది క్లబ్ మెంబర్లు కొందరు చెప్పారు అంత మాత్రం సరిపోదు ఈ క్లబ్లో తరచూ ఏవో గొడవలు జరుగుతూనే ఉన్నాయి శాంతం మూసి సీలు వేసేస్తాను అందరూ బయటకుపోండి సార్జెంట్ ఆజ్ఞాపించినందువల్ల ఒక్కొక్కరుగా బయటకు పోయారు కొద్ది నిమిషాల్లో క్లబ్ ఖాళీ అయింది వెంటనే తాళాలు సీళ్లు వేయించి బంధితులైన వారిని తన వెంట గోనిపోయాడు సార్జెంట్ కమిషనర్ సర్కిల్ మొదలైన కొందరు ముఖ్యోద్యోగులు మొదట రాము హాజరు పెట్టబడిన వెంటనే కమిషనర్ స్వయంగా అతన్ని ప్రశ్నించాడు ఏమయ్యా పట్టాభిరామ అంటే నువ్వేగా అవును సార్ నాగేంద్రమే హత్య చేశావు ఆ నేరానికి జైల్లో ఉంచారు కేసు విచారణకు రాకమునిపే ఖైదులో నుంచి పరారీ అయినావు కదూ పరారీ అయిన మాట నిజమే కానీ హత్య నేను చేయలేదు జైల్లో నుంచి ఎందుకు పరారీ అయ్యావు కాకపోతే నిజం హంతకుడు చిక్కడు చిక్కకపోతే నాకు ఉరశిక్ష పడుతుంది నెంబర్ ఫోర్ ఫోర్ జీరో జీరో త్రీ డాట్ జీ కారుకదానిని నువ్వే అపహరించావా అపహరించటంలో దురుద్దేశం ఎంత మాత్రం లేదు ప్రయాణ సౌకర్యం కోసం అవసరం ఉండి ఆ కారు ఒకసారి మాత్రమే వాడుకున్నాను అవసరం తీరిపోయిన వెంటనే ఆ బండిని అమ్మకుండా అన్యాక్రమం చేయకుండా ఆ బండిని నెల్లూరు ట్రంక్ రోడ్లో వదిలేశాను అవును వదిలేశావు చాలా మంచివాడవు అయితే క్లబ్లో నాగేంద్రను హత్య చేసినవాడు అతని దగ్గర ఉన్న డబ్బును అపహరించినవాడు నువ్వు కాదా ఎంతమాత్రం కాదు మరెవరు ఆ సంగతి ఇంకా తెలుసుకోలేదు తెలుసుకోవాలనే కదా పరారి అయినావు ఆ ప్రయత్నంలో ఉండగాని తిరిగి బంధించారు ఆ జవాబుల వల్ల ఏం లాభం లేదు ఆ హత్య నువ్వే జరిగించినట్లు సాక్ష్యాలున్నాయి అది నా దురదృష్టం అంతేకాదు ఊరిశిక్ష పడుతుంది దురదృష్టం వల్ల ఏం జరిగినా అనుభవించటానికి తయారుగా ఉన్నాను మంచిది కమిషనర్ ఆజ్ఞాపించగా కొందరు భటులు రామును బంధించి గునిపోయారు ఆ విన వెంటనే బాబ్జీ లైలాలు హాజరు పెట్టబడ్డారు వారిని కూడా ప్రశ్నించారు గతరాత్రి మీ ఇరువురు కలిసి క్లబ్లో జరిగిన గందరగోళానికి కారణమేమిటి ముందు బాబ్జీ బదులు చెప్పాడు మేం గందరగోళం ఏం చేయలేదు సార్ మీరు చిరకాలం నుంచి ప్రయత్నిస్తున్న హంతకుడు రాము పట్టుబడ్డాడు అతను తిరిగి పరారి అవుతాడేమోనన్న భయం వల్ల తుపాకీతో బెదిరించి అరికెట్టాను మీకు ఫోన్ చేయించాను తుపాకీ నీకెక్కడిది అది చాలా రోజు నుంచి నా దగ్గర ఉంది లైసెన్స్ పొందావా ఆపనే అయింది లైసెన్స్ లేకుండా తుపాకీ ధరించడం నేరం కాదనుకున్నావా అందుకు బాబ్జీ వెంటనే బదులు చెప్పలేదు లైలా నీకేమవుతుంది ప్రియురాలు ఆమెకు నువ్వుగాక ఇంకా చాలామంది ప్రియులున్నట్లు మా రికార్డులో ఉంది ఆ సంగతి నీకు తెలుసా ఆ ప్రశ్నకు కూడా బాబ్జీ బదులు చెప్పలేదు కమిషనర్ తర్వాత లైలాను ప్రశ్నించారు మేము వచ్చేటప్పటికీ బాబ్జీ దగ్గర తుపాకీ నువ్వందుకుని ఎవరో స్త్రీని కాల్చబోతున్నావు కదా కాల్చిపోవడం లేదు సార్ బెదిరిస్తున్నాను ఆమె ఎవరు రాముకు ప్రేయస్సినని చెప్పుకుని బాలమణి ఆమె ఇదివరకోసారి ఇక్కడికి వచ్చింది ఓ ఆమెన ఈమె సార్జెంట్ ఆశ్చర్యపోయాడు ఆమె కూడా సామాన్యురాలు కాదు సార్ తను రామును ప్రేమించానని చెప్పుకుంటూ మేము చేసేటప్పటికీ క్లబ్ క్యాషియర్ గోవిందబాబు ప్రైవేట్ రూమ్లో చేరి ఏమిటో చేస్తుంది ఆమెను కూడా అరెస్ట్ చేసి తీసుకురావాల్సింది అలా జరిగించకపోవటం పొరపాటే ఆమె ఎక్కడ ఉంటుంది హోటల్ శాంతిలో ఉంటుంది అనగా ఆమెతో నీకింతకు ముందు నుంచి పరిచయం ఉందా లేదు లేదండి లేకుంటే ఆమె నివాసం నీకెలా తెలిసింది లోగడ ఆమె ఒకసారి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అప్పుడు ఆమె అడ్రస్ను గురించి అడగ్గా చెప్పింది ఓహో కమిషనర్ ఆ ఇద్దరిని ప్రశ్నించడం అంతటితో విరమించి వారిని రిమాండ్లోకి పంపివేసిన తర్వాత గోవిందబాబును పిలిపించారు నువ్వు క్లబ్లో ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నావు క్లబ్లో జరుగుతుండే అక్రమ చర్యలు అన్యాయపు చర్యలు ఆ మాత్రం తెలుసుకోకుండా ఉన్నావా నా పని నేను సక్రమంగా చేసుకోవటం తప్ప ఇతర వ్యవహారాల్లో జోక్యం కలిగించుకునే అలవాటు లేదయ్యా గత రాత్రి మేము వచ్చే ముందు బాలామణి అనే ఆ అందగత్తె నీ ప్రైవేట్ రూంలో ఉందా ఉన్నది సార్ ఎందుకున్నది ఆమె తనకు తానుగా వచ్చింది సార్ బాబ్జీని గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోగోరినట్లు గ్రహించాను నువ్వేమైనా చెప్పావా నాకేం తెలుసునని చెప్తాను సార్ అప్పుడేమై మేమున్న రెండు రెండుసార్లు తుపాకీ పేల్చారు గురి తప్పింది కానీ లేకుంటే ఇరువురం చనిపోవలసింది పేల్చిన పాత ఖైదీ రావు కావచ్చు లేక ఖైదీ బాబ్జీ కావచ్చు నిర్ధారణగా చెప్పలేవా చెప్పలేను సార్ పోని ఆ తుపాకీని ఎందుకు పేల్చారో చెప్పగలవా అది కూడా సరిగ్గా చెప్పలేను సార్ నన్ను చంపటానికి కావచ్చు లేదా బాళామణి అనే అందగత్తును చంపటానికి కావచ్చు ఆమెను గురించిన వివరాలు నీకేం తెలుసు నాకేం తెలియవు సార్ ఆమె మొదటిసారిగా నిన్న ఒక్కరోజుని క్లబ్కు వచ్చింది అందువల్ల నాకు ఆ బోగట్టాలేమీ తెలియవు నాగేంద్ర హత్యను గురించి నీకు కొన్ని విషయాలు తెలుసునటగా అందుకు గోవిందబాబు వెంటనే బదులు చెప్పకుండా ఒకసారి ఇంటి కప్పు చూచి రామ రామ హత్యను గురించి నాకు అసలేమీ తెలియదండి తెలిసినా ఇప్పుడిక్కడ చెప్పకుండా రేపు కోర్టులో చెబుతాననుకుంటా ఏమంటావు అంతేగా గోవిందబాబు మాట్లాడలేదు సరే వీణు కూడా తీసుకుపోయి బంధించండి కమిషనర్ ఆజ్ఞాపించడమే తడువుగా బటలు నా తావులో నుంచి గునిపోయారు ఆ వాట్ మిస్టర్ సాచేన్ ఆ కేసును గురించి నాకేమీ అర్థం కావటం లేదు మీరేం చేయదలుచుకున్నారు కమిషనర్ రెండు చేతులలోనూ తలపట్టుకుని అడిగారు ఇందులో అర్థం కావటానికేముంది సార్ క్లీన్ కేసు రాము హత్య చేస్తున్నట్లు రెండు బలమైన సాక్ష్యాలున్నాయి అంతేగాక హత్య చేయబడిన శవం చేతిలో రాము యొక్క కోటు ఒకటి దొరికింది అతని గోళ్ళలో దొరికిన చర్మపు గురుతులు కూడా రామువేవెనని లైబ్రరీ టెస్ట్ వల్ల తెలిసింది ఇవిగాక జైలు నుంచి పరారీ కావటం కారును చోరీ చేయటం మొదలైన ఇతర నేరాలు అతనే అంగీకరించాడు అందువల్ల అపరాధికి శిక్ష వేయించడం విషయంలో నాకింత మాత్రం అనుమానం కానీ ఐధైర్యం కానీ లేదు సరే కానియండి ఛార్జిషీటు ఎప్పుడు దాఖలు చేస్తారు ఆలస్యమైతే ఖైదీ తిరిగి పారిపోవచ్చు అందువల్ల రేపే దాఖలు చేయదలుచుకున్నాను బాబ్జీ లైలాను గురించి ఏమిటి ముందా ఇద్దరిని సాక్షులుగా ఉపయోగించుకుంటాము ఆ తర్వాత లైసెన్స్ లేకుండా తుపాకీని కలిగి ఉన్నందుకు బాబ్జీ మీద బాలామణిని తుపాకీతో బెదిరించినందుకు లైలా మీద కేసులు దాఖలు చేయాలి నేను చేయవలసిన పని ఏమైనా ఉందా ఏమీ లేదు తయారు చేసిన చార్జీ ఒకసారి చిత్తగించండి సార్జెంట్ కొన్ని కాగితాలను అధికారికీయగా ఆయన పరిశీలించి ప్రాసిక్యూటర్కు చూపించారా అడిగారు చూపించాను ఆయన ఓకే చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని మీకు చూపించాను నాకు కూడా సరిగానే ఉన్నట్లు కనబడుతుంది దాఖలు చేయించండి పరిశీలించిన పత్రాలను తిరిగి సాచంటికిగా ఆయన ఫైలులో వేసుకున్నాడు రామును తిరిగి బంధించి కొనిపోయినందుకు బాలామణి ఆ క్లబ్బు దగ్గర నిలుచున్న పళంగానే కోలబడింది అతని కోసం తను పడిన శ్రమ అంతా వృధా అయిందని కుములి కుమిలి ఏడ్చింది అంతలో వరదయ్య ఏ మూల నుంచి వచ్చాడో పరుగు పరుగున వచ్చి ఆమె కట్టెదుట సాక్షాత్కారమైనాడు అతనిని చూసి బాలామణి తెల్లబోయింది ఇదేమిటి బాబాయ్ నిన్న పొద్దునగా క్లబ్ ఎక్కడుందో చూసి వస్తానని వెళ్ళావు ఇప్పుడు ఆ వచ్చావు రాత్రంతా ఎక్కడ ఉన్నావు ఈ క్లబ్లోనే ఉన్నానమ్మాయి పగలంతా చాలా తిరిగాను క్లబ్ కనిపించలేదు రాత్రి తొమ్మిది గంటలకు కనుక్కున్నాను తీరా ఇక్కడ డ్యాన్సులు జరుగుతున్నాయి చూస్తూ కూర్చున్నాను తర్వాత పోలీసులు వచ్చారు తుపాకులు పేలాయి పోలీసులంటే నాకు చాలా భయం చెప్పానుగా అందువల్ల వాళ్ళు కంటికి కనిపించగానే పారిపోయాను మంచి పని చేశావు ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చావు క్లబ్లో వాళ్ళందరూ వెళ్లిపోయారు కదా ఇంతసేపటి వరకు ఎక్కడున్నావు అందరితో పాటు నేను కూడా యువతలకు వచ్చేశాను ఉండే హోటల్ కోసం బయలుదేరాను కానీ దారి తెలిసింది కాదు భూమి గుండ్రంగా ఉందని చిన్నప్పుడు చదువుకున్నాను అందువల్ల తిరిగి తిరిగి బయలుదేరిని చోటకే వచ్చాను నువ్వు కనిపించావు లేచిరా హోటల్కు పోదాం హోటలు లేదు ఏమీ లేదు అతన్ని తిరిగి పోలీసులు బంధించి తీసుకుపోయారు నా మనసంతా చాలా వికలంగా ఉంది రాము ఓహో అతన్నా మీ బంధువునా అయితే ఇప్పుడేం చెయ్యాలి తెల్లవారింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కు పోదాం ఒకసారి కలుసుకోవాలి కలుసుకొనిస్తారా ప్రయత్నించి చూడాలి నేను కూడా రానా అమ్మాయి ఓహో పోలీసులంటే నీకు భయమని చెప్పావు నువ్వు కూడా వస్తావు కాబట్టి అంత చేటు భయం ఉండదు అయితే రా పోదాం వెంటనే ఇద్దరు బయలుదేరారు తెల్లవారేటప్పటికి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి పోయి చేరుకున్నారు కమిషనర్ అప్పుడే వచ్చి కారు దిగారు బాలామణిని చూసి లోనికి పోతున్న మనిషి ఆగి ఎవరు కావాలి అడిగారు వరదయ్య దూరంగా నిల్చుని ఉండగా బాలామణి అధికారిని సమీపించి వినయ విధేయతలతో నమస్కారం చేసింది రాము మాకు కావలసిన మనిషి సార్ నిన్న రాత్రి క్లబ్లో అరెస్టు చేశారు అతను ఒకసారి చూసేందుకు పర్మిషన్ దయచేయించాలి దేనికి కుటుంబ విషయాలు కొంచెం మాట్లాడాలి కమిషనర్ ఆమె కోరికను నిరాకరించలేకపోయారు వెంటనే ఒక కానిస్టేబుల్ను రావించి చీటీ మీద ఆర్డర్ వేసి ఇచ్చారు ఈమెను తీసుకెళ్లి నిన్న రాత్రి నుండి రిమాండ్లో ఉన్న ముద్దాయి రాముతో పది నిమిషాలు మాట్లాడుకొని ఆజ్ఞాపించారు పోలీస్ బాలామణిని తన వెంట కొనిపోయాడు రిమాండ్ జైలు దగ్గర రామును ఒక నియమిత స్థానంలోకి గొనివచ్చి బాలామణితో మాట్లాడే అవకాశమును కల్పించాడు అయ్యో నువ్వెందుకొచ్చావు బాలా రాము చాలా నొచ్చుకున్నాడు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను బాలామణి తన పైటు మాటలో దాచి ఉంచిన ఒక ఉత్తరమును తీసి రాముకు అందించింది దానిని పూర్తిగా చదువు హెచ్చరించింది రాము దానిని చదివాడు పట్టలేని సంతోషంతో దీనిని నువ్వెలా సంపాదించగలిగావు అడిగాడు ఎలాగో సంపాదించాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అంతే చెప్పదలుచుకున్నాను హెచ్చరించి ఐదు నిమిషాల్లోనే పని ముగించుకుని వచ్చేసింది ముందు తిరిగి కమిషనర్ గారిని కలుసుకుని కృతజ్ఞత తెలిపింది ఈ దినమే అతనిపై ఛార్జీ దాఖలు చేస్తారు పది గంటల నుంచి విచారణ ఆరంభమవుతుంది కావాలనుకుంటే నువ్వు కూడా హాజరు కావచ్చు తప్పకుండా అవుతాను సార్ అపరాధి నీకేం కావాలి ఆమె వెంటనే బదులు చెప్పనందువల్ల ఆయన ఊహించి ప్రేమించిన ప్రియుడ తిరిగి అడిగాడు బాలామణి అందుకు కూడా బదులు చెప్పకుండా తల వంచుకుంది దానిని బట్టి కమిషనర్ విషయం కొంత అర్థం చేసుకున్నాడు మంచిది మీరు వెళ్ళండి పది గంటలకు కోర్టుకు పోతే విషయాలు తెలుస్తాయి బాలామణి యువతులకు వచ్చి దూరంలో ఉన్న వరదీను కలుసుకుంది ఆ తర్వాత విచారణ జరిగే హైకోర్టు ఎక్కడో కొంతమందిని అడిగి తెలుసుకుంది వర్దయ్యతో ముందుగానే పోయి అక్కడ హాజరుగా కూర్చుంది పది గంటలకు ఒక్కరొక్కరుగా వచ్చి న్యాయస్థానమునంతటినీ నింపారు న్యాయమూర్తులు పోలీస్ అధికారులు జ్యూరీలు జడ్జీలు ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు దాఖలు చేయబడిన పత్రాల ఒకసారి పరిశీలించి కేసు చేయవలసినదిగా ప్రధాన న్యాయమూర్తి ఆజ్ఞాపించారు వెంటనే ప్రాసిక్యూషన్ లాయర్ లేచి నిలుచుని ఛార్జీషీటులో ఉదహరించబడిన ముఖ్య విషయాలను క్లుప్తీకరించి వివరించారు నాగేందర్ హత్య కేసులో ముద్దాయి పేరు పట్టాభిరాము సదరు ముద్దాయి ఈ నగరంలో రామన్ స్టోర్స్ అనే కంపెనీకి యజమాని అయి ఉన్నాడు ఆ స్టోర్స్ రివాల్వర్లు తుపాకులు మొదలైన ఆయుధ సామాగ్రిని విక్రయించడానికి లైసెన్స్ పొంది ఉంది మూడు ఐదు అరవై రెండవ సంవత్సరం తేదీన ముద్దాయి తన స్టోర్స్లో ముప్పై ఐదు నెంబరు గల ఒక రివాల్వర్ను బాబ్జీ అనే ఆసామికి విక్రయించి బిల్లు వ్రాశాడు కానీ లైసెన్స్ వగేరా ఎన్క్వైరీల కోసం రివాల్వర్ను వెంటనే డెలివరీ చేయకుండా మర్నాటికి వాయిదా వేసినట్లు ముద్దాయి స్టేట్మెంట్ ఇచ్చాడు నాలుగో తేదీ ఐదవ నెల అరవై రెండవ సంవత్సరం తేదీన క్లబ్లో ఒక హత్య జరిగినట్లు వార్త రాగానే పోలీసులు వెళ్లి కేసు టేకప్ చేసి పరిశోధనలు ప్రారంభించారు వారి పరిశోధన ఫలితంగా ముద్దాయి విక్రయించి తన స్టోర్స్లో ఉంచుకున్న ముప్పై ఎనిమిది నెంబర్ గల రివాల్వర్ హతుని సమీపంలో దొరికింది హతుడు నాగేంద్ర అనే ఒక క్లబ్ మెంబర్ అని రివాల్వర్ కొన్న మనిషి బాబ్జీ అనే మరి ఒక క్లబ్ మెంబరీని పోలీసులు కనుకున్నారు రివాల్వర్ విక్రయించబడిన రోజునే రాత్రి రెండు గంటలకు హత్య జరిగినట్లు డాక్టర్ రిపోర్టు వల్ల తెలుస్తున్నది రామన్ స్టోర్స్ ప్రొపరైటర్ రాము అదే రాత్రి క్లబ్లో పేకాడినట్లు సాక్ష్యం ఉంది అంతేకాక సదరు ముద్దాయి పదివేల రూపాయలతో బృందావన్ హోటల్ దగ్గర పోలీసులకు పట్టుబడ్డాడు అదే మొత్తం హతుడైన నాగేందర్ దగ్గర చూసిన వారు సాక్ష్యం చెప్పారు ఈ కారణాలు పురస్కరించుకుని పోలీసులు రామును అరెస్టు చేశారు అరెస్ట్ కాబడిన నాలుగవ నాడు ముద్దాయి జైలులో నుంచి పరారి కావడమే కాక ఫోర్ ఫోర్ జీరో జీరో త్రీ నెంబరు గల ఒక కారు నపకరించి మరి ఒక నేరం చేశాడు కోర్టు వారు ముద్దాయి నేరములన్నిటినీ విచారించి లా ప్రకారం శిక్షించగలరు చెప్పవలసినది చెప్పటమైన తర్వాత కోర్టు వారి అనుమతి పొంది ప్రాసిక్యూటర్ మొదటి సాక్షిగా లైలాను రావించి ప్రమాణాదిలాంఛన క్రియలైన తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టాడు నీ పేరు మిస్ లైలా వృత్తి క్లబ్ డాన్సర్ పట్టాభిరాము అనే ఈ ముద్దాయిని నువ్వు ఎరుగుదువా ఎలా ఎరుగుదువు నేను డ్యాన్స్ చేసే క్లబ్కు తరచూ వస్తుంటాడు అతనికి నీకు ఏదైనా సంబంధం ఉందా స్నేహం ఉంది హత్య జరిగిన రాత్రి మీ ఇద్దరు కలుసుకున్నారా కలుసుకున్నాము రాత్రి తొమ్మిది గంటలకు క్లబ్లో ఒకసారి కలుసుకున్నాము కొంచెంసేపు పేకటలో కూర్చున్నాము ఆ పేకటలో నాగేందర్ కూడా ఉన్నాడు నాగేందర్ అందరికంటే ఎక్కువ డబ్బు గెలుచుకున్నాడా గెలుచుకున్నాడు తర్వాత ఏమైంది అతను నాతో కలిసి మా ఇంటికి వచ్చాడు ఒక అరగంట ఉండి వెళ్ళిపోయాడు తిరిగి తెల్లవారే ముందు వచ్చాడు ఆ మధ్యకాలంలో నాగేందర్ హత్య చేయబడినట్లు నీకు తెలిసింది తెలిసింది ఎలా తెలిసింది బాబ్జీ నాకు ఫోన్లో చెప్పాడు బాబ్జీ ఎవరు ఒక క్లబ్ నెంబర్ అతను ఫోన్లో ఏమని చెప్పాడు క్లబ్లో నాగేందరును రాము హత్య చేశాడని అప్పుడు నువ్వేం చేశావు తెల్లవారే ముందు రాము మా ఇంటికి వచ్చాడు హత్య విషయం అడిగావా అడగలేదు అతన్ని పోలీసులకు పట్టి ఇచ్చే తలంపుతో వెంటనే హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేశాను తర్వాత రాముతో కలిసి హోటల్కు వెళ్లాను అక్కడే అతని పోలీసులు పట్టుకున్నారు అంతటితో ప్రశ్నలు ముగియటం వల్ల ప్రధాన న్యాయమూర్తి ముద్దాయి స్థానంలో నిలుచుని ఉన్న రామునుద్దేశించి నీకు వకీల్ ఉన్నాడా ప్రశ్నించాడు యువరానర్ నాకు వకీలు లేడు కోర్టు వారు అనుమతించినట్లయితే నా కేసును నేనే వాదించుకోగలను రాము ధైర్యంగా చెప్పాడు వెరీ గుడ్ అయితే సాక్షిని క్రాస్ చేసుకో హత్య జరిగిన నాటి రాత్రి నువ్వే నన్ను ప్రోత్సహించి క్లబ్కు తీసుకువెళ్ళలేదా లేదు కొంచెం కొంచెంసేపు పేకాడిన తర్వాత నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళావు కదా లేదు ఆ రాత్రంతా నేను నీతో కలిసి మీ ఇంట్లో ఉండలేదా లేదు ఆమె అతను అడిగిన వాటిలో ఒక్కదానికి అంగీకరించకపోవటం వల్ల రాము ప్రశ్నించడం ముగించాడు లాయర్ బాబ్జీని తర్వాత సాక్షిగా హాజరు పెట్టించి ప్రశ్నించాడు మీ పేరు బాబ్జీ రామన్ స్టోర్స్లో మీరు మూడు ఐదు అరవై రెండవ తేదీన ముప్పై ఎనిమిది నెంబరు గల ఒక రివాల్వరును కొన్నారా కొన్నాను అది మీకు వెంటనే డెలివరీ ఇవ్వబడిందా లేదు అది జరిగినప్పుడు మీరెక్కడ ఉన్నారు క్లబ్లో నుంచి వెళ్ళిపోతూ రివాల్వరు చప్పుడు విన్నాను తిరిగి లోనికి పోయి చూడగా రాము పారిపోతూ కనిపించాడు అతని స్టోర్స్లో నేను కొన్న ముప్పై ఎనిమిది నెంబరు గల రివాల్వర్ మృత కళేబరం దగ్గర ఉంది క్యాషియర్ గోవిందబాబు జరిగిన ఘోరమును గురించి నాకు చెప్పాడు నేను వెంటనే లైలాకు ఫోన్ చేశాను గోవిందబాబు పోలీసులకు తెలియపరిచాడు అంతే మీరు చెప్పవలసింది క్రాస్ న్యాయమూర్తి ముద్దాయిని హెచ్చరించారు లైలా మాదిరిగానే బాబ్జీ కూడా నిజం చెప్పడని ఊహించి రాము అతని క్రాస్ను వదులుకున్నాడు తర్వాత క్యాషియర్ గోవిందబాబు రావించబడి ప్రశ్నించబడ్డాడు అతను లోగడ పోలీసులకు చెప్పిన విధంగానే తిరిగి చెప్పి రాము మీదనే హత్య నేరమును మోపాడు రాము అతన్ని క్రాస్ చేయదలుచుకున్నాడు గోవిందబాబు గారు నా వైపు చూడండి అతను రాము వైపు చూశాడు మీకు తల్లిదండ్రులున్నారా తల్లిగారున్నారు మీ తల్లిగారి మీద మీకు భక్తి గౌరవాలున్నాయా పూర్తిగా ఉన్నాయి వారిప్పుడు మీ ఎదుట ఉన్నారనుకుని వారి మీద ప్రమాణం చేసి చెప్పండి నాగేందర్ను నేను హత్య చేస్తుండగా మీ కళ్ళతో మీరు చూశారా ఆ ప్రశ్న అడిగినప్పుడు గోవిందబాబు శరీరం ఎందుకో గజగజా ఉనికిపోయింది కొంచెం సేపాగి లేదు అనేసాడు ఆ హత్య ఎవరు చేశారో నిజం చెప్పండి బాబ్జీ చేశాడు మీరు చూస్తుండగానే ఆ హత్య జరిగిందా అవును దయచేసి ఎలా జరిగిందో చెప్పండి మాతృదేవత మీద ప్రమాణం చేశారు నాగేందర్ తను పేకాటోలో గెలుచుకున్న పదివేల చిల్లర నోట్లను నా దగ్గర వంద రూపాయల నోట్లుగా మార్చుకుని కట్టకట్టుకుంటూ ఉండగా బాబ్జీ చూశాడు వెంటనే అతని చేతుల్లోని నోట్ల కట్టలాక్కుని రివాల్వర్తో కాల్చాడు నాగేందర్ కింద పడిపోయాడు చూస్తూ మీరెందు కూరుకున్నారు అప్పుడు క్లబ్లో ఇంకెవరూ లేరు తన విషయం బయట పెడితే నన్ను కూడా చంపుతానని బాబ్జీ నన్ను బెదిరించి పారిపోయాడు అయినా కూడా నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన ఘోరమును గురించి తెలుపుడు చేశాను తర్వాత ఏమైందో దయచేసి చెబుతారా డాక్టర్ను పిలిపించినట్లయితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనన్న ఆశతో నేను నాగేందర్ని సమీపించాను ఆయన బాధలో ఉండి కాగితం కలం కావాలని కోరాడు నేను వాటిని తెచ్చి ఇచ్చాను ఆయన ఒక ఉత్తరం రాసి వెంటనే మరణించాడు ఆయన రాసిన ఉత్తరం మీ దగ్గర ఉందా లేదు నిన్నటి వరకు నా దగ్గరే ఉంది గత రాత్రి క్లబ్కు వచ్చిన బాలామణి దానిని నా దగ్గర నుంచి లాకుంది థ్యాంక్స్ మీరంతా నిజం చెప్పినందుకు మీ మాతృదేవత చాలా సంతోషపడతారు రాము ప్రశ్నించడం ముగించినప్పుడు న్యాయస్థానంలోని పోలీస్ అధికారులు న్యాయవాదులు మిగిలిన ఆశేష జనం విభ్రాంతులైనారు అందరూ లైలావేపు బాబ్జీవేపు చొరచొరా చూశారు రాము వెంటనే ఆ సమీపంలోనే కాసుకుని ఉన్న బాలామణిని సాక్షుల స్థానంలోకి రావించి ప్రశ్నించాడు నీ పేరేమిటి బాలామణి భగవంతుని ముఖం చూసి అంతా నిజం చెప్తావా చెప్తాను నిన్న రాత్రి నువ్వు క్లబ్కు ఎందుకు వెళ్ళావు ఈ కేసులోని సత్యాసత్యాలు క్లబ్ క్యాషియర్ గోవిందబాబుకు తెలుసునని గ్రహించి అతన్ని కలుసుకోవటం నిమిత్తం వెళ్ళాను వెళ్ళి అక్కడ ఏం చేశావు అతన్ని నా సౌందర్యాతిశయాల వల్ల వరుపు చేష్టల వల్ల భ్రమింపచేశాను అతను నన్ను తన ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లి కాఫీ ఇచ్చాడు నేను బాబ్జీని ప్రేమించానని అతని నేను పెళ్లి చేసుకోదలచానని అబద్ధమే చెప్పాను హంతకుడైన బాబ్జీని కాకుండా తన్ను ప్రేమించవలసిందని క్యాషర్ నాకు నచ్చ చెప్పే సందర్భంలో బాబ్జీ హత్య చేశాడని రుజువు చేయటం కోసం నాగేందర్ చనిపోతూ వ్రాసిన ఈ ఉత్తరాన్ని బయటపెట్టాడు దాన్ని నేను దక్కించుకుని ఇప్పుడు ఇప్పుడది నీ దగ్గర ఉంటే కోర్టులో దాఖలు చెయ్యి రాము హెచ్చరించడమే తడువుగా బాలమణి ఆ ఉత్తరాన్ని దాఖలుపరిచింది న్యాయమూర్తులు దాని నామూలాగ్రం పరిశీలించి ఈ హత్య పరిశోధనలో నీకు ఆసక్తి ఎందుకు కలిగింది ప్రశ్నించారు రాము నా బాల్యమిత్రుడు మనసారా ప్రేమించుకున్నవాడు అతని మనస్తత్వం నాకు ఆది నుంచి తెలుసు నా ప్రియుని రక్షించుకోవటం కోసం నేనింతవరకు రక్షించుకోవలసి వచ్చింది బాలామణి చెప్పింది అంతలో ప్రాసిక్యూటింగ్ లాయర్ లేచి యువరానర్ ఆ ఉత్తరం డెడ్ మ్యాన్ లెటర్ అని ఐడెంటిఫై కావాలి అంతవరకు దానిని అడ్మిట్ చేయటానికి వీల్లేదు ఆపేక్షణ తెలియపరిచాడు అందుకు జవాబుగా రాము తిరిగి ఇలా అన్నాడు ఇవరానర్ మరణించిన నాగేందర్ యొక్క సంతకమును దస్తూరిని గుర్తింపచేయటంలో ఏమంత కష్టం లేదు ఈ సందర్భంలో కూడా క్యాషియర్ గోవింద్బాబు సహకరించగలరు అతడైన నాగేందర్ క్లబ్లో శాశ్వత సభ్యుడు అందువల్ల అతని సంతకాలు అక్కడ గాని ఏ బ్యాంకులో గాని లభ్యం కాగలవు తెప్పించి నిపుణుల చేత సర్టిఫై చేయించగలం ఎస్ యు ఆర్ కరెక్ట్ న్యాయమూర్తి అంగీకరించి కేసును తిరిగి లంచ్ తర్వాత రెండు గంటలకు వాయిదా వేశారు నియమిత కాలంలో తిరిగి విచారణ ప్రారంభమైంది ఆ విరామ సమయంలో బాలామణి హతుడైన నాగేందర్ యొక్క నమూనా సంతకాలు తీసుకొచ్చి రాముకు అందీయగలిగింది వాటిని అతడు కోర్టులో దాఖలు పరిచాడు చేవ్రాత నిపుణుడు మిస్టర్ కుర్కోని వచ్చి ముద్దాయిచే దాఖలు చేయబడిన పత్రం నాగేందర్ స్వహస్తంతోనే ప్రాయపడిందని సంతకం కూడా అతనిదేనని సర్టిఫై చేశాడు ప్రధాన న్యాయమూర్తి ముద్దాయిని తిరిగి ప్రశ్నించాడు నెంబర్ ఫోర్ ఫోర్ జీరో జీరో త్రీ గల కారును అపహరించామని జైలులో నుంచి పారిపోయామని నీపై మరో రెండు ఆరోపణలున్నాయి వాటికేమైనా సంజాషి ఉందా యువరానర్ నేను జైలులోనే ఉంటే నా నిర్దోషత్వమును రుజువు చేసుకోవటము అంతకుని పట్టి ఇయ్యటమూ జరగదు అందువల్ల పరారీ కావలసి వచ్చింది పరారీ అయినప్పుడు ప్రయాణ సౌకర్యం కోసం కారును అపహరించానే కానీ దానివల్ల అక్రమ లాభం పొందే దురుద్దేశం ఎంతమాత్రం లేదు నా అవసరం తీరిపోయిన వెంటనే సదరు కారును నెల్లూరు ట్రంక్ రోడ్లో వదిలేశాను అది పోలీసుల ద్వారా ఈ వరకు సొంతదారుకు చేర్చబడింది కనుక ఆ రెండు అపరాధాలను కోర్టు వారు మన్నితురుగాక ఈ కేసులు నేను నిరపరాధిని హంతకుడు బాబ్జీ అని కోర్టు వారు నమ్మినారు గనుక ఈ సందర్భంలో అనవసరంగా అరెస్టు కాబడిన నా మిత్రుడు మిస్టర్ బాలసుందరాన్ని క్లబ్ కేషర్ గోవిందబాబును కూడా నిరపరాధులుగా ఎంచి కోర్టు వారు నాతో పాటు ఆ ఇరుగురును కూడా విడుదల చేయించగలందులకు ప్రార్థన రాము తను చెప్పవలసిన దానిని చెప్పి ముగించాడు అంతవరకు సాక్షుల స్థానంలోనే ఉన్న లైలా బాబ్జీలను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి అన్నారు మీ ఇరువురు ఏకస్థులై హత్యాపరాధం చేసినట్లు దొరికిన రికార్డును బట్టి రుజువయ్యింది తీర్పు చెప్పబడే లోపుగా మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉంటే చెప్పుకోవచ్చు చెప్పుకోవాల్సిందేమీ లేదని ఇరువురు తలలూపారు అపహరించిన డబ్బు ఎక్కడ దాచారు నేను దాన్ని లైలా చేతికిచ్చాను పదివేల రూపాయలు ఆమె ఇంట్లోనే ఉన్నాయి అధికారులు వశం చేసుకోవచ్చు హతుడైన నాగేందర్ చేతిలో రాము యొక్క కోటు బొత్తామును అతని ముఖం మీద చర్మపు గుర్తులను ఉండేటట్లు చేశారు అది ఎలా జరిగింది హత్య జరిగిన రాత్రంతా రాము లైలాతో కలిసి ఆమె ఇంట్లోనే ఉన్నాడు లైలా హిస్టీరియా వచ్చినట్లు నటించి రాము మీద పడింది అతని ముఖం కండలు పెరిగి కోటు బొత్తామును పీకి వాటిని నాకు అందజేయగలిగింది హత్యాపరాధం రాముపై మోపడం కోసం పోలీసులు వచ్చేలోపుగా నేనే ఆ బొత్తామును ఆ చర్మమును అతని చేతిలో ఉంచాను దానిని బట్టి ఆ ఇరువురుకు పెనుగులాట జరిగిందని పోలీసులు అనుకునేటట్లు చేయటం నా ఉద్దేశం అతని స్టోర్స్లో ఉన్న రివాల్వర్ను నీవెలా దక్కించుకోగలిగావు అమ్మకం జరిగిన వెంటనే దాన్ని నాకు మర్నాడిస్తానని చెబుతూ రాము ప్యాక్ చేయబడిన రివాల్వర్ను అశ్రద్ధగా బలం మీద ఉంచాడు అవకాశం దొరికింది కాబట్టి నేను దానిని నేర్పుతో సంగ్రహించాను అంతేగాక ఆ రివాల్వర్తోనే నాగేంద్రను హత్య చేసి దానిని ఆ మృతకలేబరం దగ్గర పడేశాను ఆ తర్వాత న్యాయమూర్తి లైలాను కూడా ప్రశ్నించారు నువ్వు ఏమైనా ఉందా లేదని ఆమె నిస్పృహతో తల ఊపింది న్యాయమూర్తి జూరీలలో ఆలోచించి వెంటనే తీర్పు చెప్పారు ఈ కేసులో దాఖలు చేయబడిన రికార్డును బట్టి విచారింపబడిన సాక్ష్యములను బట్టి రాము దోషికాడని అతను హత్య చేయలేదని రుజువైంది జైలు నుంచి పరారీ అయిన నేరానికి కారును అపహరించిన నేరానికి అతను చెప్పిన సంజయ్ శైలు తృప్తికరముగా ఉన్నవి కనుక అతనిని నిరపరాధిగా ఎంచి విడుదల చేయడమైంది అంతేకాక బాబ్జీ హత్యా నేరముని చేసినట్లు ఆ సందర్భంలో మిస్ లైలా తనకు సహకరించినట్లు నేరమును అంగీకరించాడు అతుడైన నాగేందర్ వ్రాసిపెట్టిన ఉత్తరమును బట్టి కూడా బాబ్జీ హంతకుడని తేలింది నేరం చేసిన బాబ్జీకి మరణదండన అతనికి సహకరించిన లైలాకు జన్మాంతర కఠిన శిక్ష విధించడమైనది ఈ సందర్భంలో హంతకుని దాచి ఉంచడనే నేరం మీద అరెస్టు కాబడిన మిస్టర్ బాలసుందరమును ఒక్క నేరం కూడా చేయని క్లబ్ క్యాషియర్ గోవింద బాబును విడుదల చేయడమైనది తన నిర్దోషత్వమును తనే రుజువు చేసుకుని ఒకేలు సహాయం లేకుండా అపరాధ పరిశోధన చేసుకోగలిగిన బాలామణిని న్యాయస్థానం తరపున మేము అభినందిస్తున్నాము తీర్పు చెప్పబడిన వెంటనే న్యాయమూర్తులు జూరీలు సైతంగా స్థానాల నుంచి తప్పుకున్నారు రాము బాలు గోవింద బాలులను వెంటనే విడుదల చేసి బాబ్జీలను బంధించి గొనిపోయారు నా మూలంగా మీకు కొంత శ్రమ కలిగినందుకు క్షమించండి రాము బాలును గోవిందబాబును ప్రార్థించాడు క్షమించడం కాదు శిక్ష లేకుండా చేశావు అందుకు వేలాది నమస్కృతులు అందిస్తున్నాం ఆ ఇరువురు ఏకకంఠాలతో అన్నారు కమిషనర్ మొదలైన కొందరున్నత పోలీసు ఉద్యోగులు రాము చుట్టూ మూగి సంతోషంతో కరస్పర్శ చేశారు మీ ప్రేయసీ ప్రియులు అఖండ ప్రజ్ఞావంతులుగా ఉన్నారు ఇరువురు డిటెక్టివ్ శాఖలో చేరినట్లయితే అపరాధ పరిశోధన శాఖకు అమోఘమైన ఉపకారాలు జరుగుతాయి అవకాశం ఉంటే అలా చేయండి కమిషనర్ సంతోషంతో అభినందించారు తమ ఆశీర్వదం ఉంటే అలాగే చేయొచ్చు ఏదో రకంగా ప్రపంచానికి సేవలు చేయడం మా ముఖ్యమైన ఆదర్శం రాము అందరికీ నమస్కరించి చెప్పాడు వెరీ గుడ్ సావకాశంగా మళ్లీ కలుసుకుందాం చెప్పి కమిషనర్ అనుచరులతో నిష్క్రమించాడు ఏం బ్రదర్ ఎక్కడికి పోవాలి మా ఇంటికొచ్చి రెండు రోజులు విశ్రాంతిగా గాని ఉభయలు రండి బాలు మిత్రుణ్ణి ఆహ్వానించాడు నాకీ పట్నంలో నీకంటే ఆత్మీయులైన వారెవరున్నారు బాలు సరే పదా రాము బాలామణితో కలిసి మిత్రుని ఆతిథ్యం అంగీకరించాడు ముగ్గురు వెంటనే ఒక ట్యాక్సీలో బయలుదేరారు సముద్రం వారు బాలసుందరం ఇల్లు చేరుకున్నారు ఆడది లేని సంసారం లోపాలోపాలు సవరించుకోవాలి బాలు అన్నప్పుడు ఆడది లేకపోవటమేమిటి బ్రదర్ ఇరుగో అప్సరస లాంటి ఆడది బాలమణి ఉందిగా లోపాలెందుకొస్తాయి రాము అన్నాడు అవునోయ్ మర్చిపోయాను దేవతామూర్తిలాగా ఎదుట ఉన్న మనిషిని గుర్తించకపోవటం నాదే పొరపాటు ఇరువురు స్నానాదులు ముగించుకోండి నేను భోజనాలు ఆర్డర్ చేసి వస్తాను నీకు ఇల్లు కొత్త కాదుగా బాత్రూం తెలుసుగా హెచ్చరించి బాలసుందరం హడావిడిగా వెళ్లాడు ఇటువంటి స్నేహపాత్రుడెక్కడా ఉండడు బాలా నాపై హత్య నేరం ఉందని తెలిసి ఉండి నేను జైల్లో నుంచి పారిపోయచ్చానని చెప్పినా కూడా పోలీసుల నుండి రక్షించి నన్ను తన ఇంట్లో దాచి ఉంచుకున్నావు నా మూలంగా ఇన్నాళ్ళు తను జైల్లో ఉన్నాడు రాము బాలామణికి వివరించాడు మంచివారి మంచితనం ఎక్కడికి పోదురామో ఇందుకు నేను గొప్ప అదృష్టవంతురాలని నీకంటే గొప్ప అదృష్టం నాది ఒప్పుకోను ఒప్పుకు తీరాలి ఎందుకంటే మరణదండన తప్పడం ఒకటి మాణిక్యం లాంటి బాలామణిని పొందడం రెండు అయితే పెళ్ళెప్పుడు రామో మన శరీరాలతో పాటు హృదయాల ఏనాడో ఏకమైనాయి ఇంకా పెళ్ళిందుకు అలా అనుకు లేని వాళ్లకు సంఘంలో గౌరవం లేదు మన ఏకమైన మన ప్రేమ ఎంత పవిత్రమైన సంఘం కోసం పెళ్లి చేసుకుని తీరాలి అయితే అదెంత పని ఈ మద్రాసులోనే రిజిస్టర్ మ్యారేజ్ రేపే తదాస్తు బాలు భోజనం క్యారేజీలు పళ్ళ బుట్టలు ఇంకేమిటో పట్టించుకుని తయారైనాడు చూడండి మీ మీకోసం రోడ్ల మీద వెతుక్కుంటున్నాడు వెంట తీసుకొచ్చిన వరదైన చూపించాడు అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది బాబాయ్ ఆ సంతోష సమయంలో కోర్టు దగ్గర నిజంగానే ఒళ్ళు తెలిసింది కాదు నీ సంగతే మరిచి వచ్చేశాను క్షమించు బాలామణి వరదయ్యను రెండు చేతులు పట్టుకుంది వీలేదు క్షమించడానికి ఎంతమాత్రం వీలేదు మీ ప్రేమ దంపతుల్ని బంధించాల్సిందే తప్పదు వరదయ్య తెచ్చిన పుష్పహారంతో ప్రేయసి ప్రియురాళిద్దరినీ ఏకకాలంలో బంధించి మీ ఇద్దరికీ పెళ్లి చేసి పారేశాను శుభం భవతు శుభం శుభం భవతు శుభం శుభం భవతు శుభం చప్పట్లు చరుస్తూ చుట్టూ తిరిగి నాట్యం చేయడం మొదలుపెట్టాడు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం ప్లీజ్ చైర్ అండ్ లైక్